हाय अना ना पेर श्रीनु मेरे चूस्तुन्नारु श्रीनु गेमिंग यूट्यूब चैनल। सो गाइस ई रोज़ु मेनली टॉपिक एंटे मनकैते फ्री फायर अनेदी एंदुकु लांच कालेदु अंड अलागे रीजन्स चेप्तानु अंड अलागे नेक्स्ट एंटे मनकैते एप्पुडु लांच काबोतुंदी फाइनल डेट एंत। सो ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్, మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మన ఫ్రీ ఫైర్ సంబంధించి ఇలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసినా అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరైతే చూసేయచ్చు ఫ్రెండ్స్. సో గైస్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో గైస్ మనకు చాలా అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్న మనకు ఫ్రీ ఫైర్ లాంచ్ కాకపోవడానికి అండ్ అలాగే కొన్ని లాంచ్ అవ్వడానికి మనకు ఎన్నో డేట్ వరకు ఉంది ఛాన్స్ అండ్ అలాగే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తారని అయితే కోరుకున్నాను అనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేసుకున్నా మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే ఉన్నారో. సో గైస్ చాలా అంటే చాలా పెద్ద రీజన్స్ అయితే ఉన్నాయి మనకు ఫ్రీ ఫైర్ అనేది లాంచ్ కాకపోవడానికి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకైతే వాళ్ళైతే హైప్ అనేది ఎక్కువ ఇచ్చేశారనమాట. సో ఒక వీడియో ద్వారా సెప్టెంబర్ 5 మనకు వస్తుందని సో చాలా అంటే చాలామంది అయినా మనకైతే ప్రీ రిజిస్టర్ అయితే చేసుకున్నారంట. అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా ఇప్పుడు ఒక 10 మంది ఊహించుకుంటారు వాళ్ళు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కోర్టులో ఉంటుంది ఒక 10 మందిని ఊహించుకుంటారు వాళ్ళైతే దానికి డబల్ అయితే అయిపోయిందనమాట. సో 20 అయితే అయిపోయిందనమాట. సో ఆ విధంగా అంటే వాళ్ళు లిమిట్ పెట్టిన దానికంటే ఇంకా 10 times అయితే ఎక్కువ రావడం జరిగిందనమాట. సో గైస్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో దానివల్ల మనకైతే కొన్ని సర్వర్స్ బిజీ కావడం అండ్ అలాగే గేమ్ అనేది సరిగా ఓపెన్ కాకపోవడం నెట్వర్క్ ఇష్యూస్ గ్లిచెస్ చాలా అంటే చాలా జరిగాయంట. దానివల్ల లాంచ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టమైందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకు ఇంకేంటంటే మనకు ఆ విధంగా జరిగింది కదా, ఇంకా మనకు కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయంట. సో లాంచ్ అయిన తర్వాత మనం అవి చిన్న వర్క్సే బట్ కానీ మనకైతే లాంచ్ అయిన తర్వాత వాళ్ళు చూసుకున్నాం అనుకున్నారు కానీ బట్ మనకైతే కాలేదన్నమాట అదేసరికి. కాబట్టి అది ఒక రీజను ప్లస్ మనకి ఇది ఎక్కువ మంది ప్రీ రిజిస్టర్ చేసుకోవడం ఎక్కువ హైప్ రావడం ఇంకెక్కువ మంది ప్రీ రిజిస్టర్ చేసుకోవడం ఇండియా వాళ్ళు. సో చాలా అంటే చాలామంది ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే ఉన్నారు అందుకని మనకైతే చాలామంది చేసుకున్నారనమాట. ఇప్పుడు 4 crores అనుకున్నారు అనుకోండి 40 crores అది చేసుకున్నారనమాట. సో ఇది ఈ విధంగా జరిగిందనమాట. సో మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. చాలా అంటే చాలా మోర్ టైమ్స్ అయితే మనకైతే ఎక్కువ మంది చేసుకోవడం జరిగిందనమాట. సో గైస్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ వచ్చేసరికి మనకు ఏదైనా అప్డేట్లో కానీ ఏదో ఒక చిన్న అప్డేట్స్లో కానీ గేమ్ రన్ అవుతూ అవి చేయొచ్చు అనమాట. అవి ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఇంకా మనకు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ వల్ల మనకు ఎక్కువ మంది కావడం వల్ల మనకైతే కొద్దిగా సర్వర్ బిజీ అవి ఇంతే రావడం జరిగింది. అప్పుడైతే గేమ్ అసలు ఓపెన్ కాదన్న. సో నెట్వర్క్ ఇష్యూస్ చాలా అంటే చాలా వస్తాయి. ఒకవేళ ఓపెన్ అయినా 999 పడుతుంది. ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు 999 నెట్వర్క్ ఇష్యూస్ అనేవి. సో మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో అందువల్ల వాళ్ళైతే లాంచ్ అనేది ఆపేయడం జరిగింది. సో మీకు ఒకసారి అర్థం చేసుకోండి అంతమందితో సెప్టెంబర్ 5 అని వాళ్ళు లాంచ్ చేయించి అంటే వీడియో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత జరిగింటే మనకు లాంచ్ చేయడానికి ఆపుతారనమాట. సో మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో చాలా అంటే చాలా జరిగిందనమాట అందుకే వాళ్ళు ఆపడం జరిగింది. సో చాలా అంటే చాలా హైప్ అయితే వచ్చింది. ఎవరైతే పాత ప్లేయర్లు అయితే ఉన్నారో ఫ్రీ ఫైర్ ఇప్పుడు ఆడకుండా ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకున్నారన్న ప్రీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువ మంది చేసుకున్నారు కాబట్టి మనకైతే ఈ విధంగా సర్వర్ బిజీ ఈ విధంగా జరిగిందనమాట. సో గైస్ మీకు కూడా అర్థమైంది. సో మీ ఫ్రీ ఫైర్ లవర్స్కు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆడకుండా ఉంటారో ఫ్రీ ఫైర్ అనేది వాళ్ళందరికీ షేర్ చేసుకోండి అన్న మనకు మళ్ళీ ఫ్రీ ఫైర్ వస్తుందని. సో అది ఎప్పుడు వస్తుందని ఏంటనేది ఈరోజు వీడియోలు చెప్తే మనకు అంటే చెప్పాలంటే మీరైతే షేర్ చేస్తారు ఖచ్చితంగా కోరుకుంటున్నాను అయితే. సో ఏంటంటే మనకు ఫస్ట్ రీజన్ అంటే మనకు వాళ్ళు చెప్పడం జరిగింది అంటే కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ అవన్నీ చెప్పడం జరిగేది అయిపోయింది. ఇంకా మనకు లాంచ్ డేట్ అనేది వాళ్ళు ఏం చెప్పారంటే few more weeks అన్నారనమాట. సో గైస్ మీకు అర్థమైన అనుకున్నాను. గైస్ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ప్యాత్ టు విక్టరీ ఈవెంట్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో గైస్ ఇదేసరికి మనకు సెప్టెంబర్ 18 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక హింట్ అని చెప్పచ్చు అనమాట. ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రీ ఫైర్ రిటర్న్ వస్తుందని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణ చెప్తాను అంతకు మించి ఏం లేదనమాట. అండ్ అలాగే దీంట్లో మనకు చాలా అంటే చాలా రివార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందన్న చూసుకోవచ్చు. మనకైతే ఒక ఫ్రీ ఇమోట్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ అలాగే కాయిన్స్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది, అండ్ అలాగే గన్ క్రియేట్స్, అండ్ అలాగే ఒక లూట్ బాక్స్, మనకైతే గోల్డ్ రాయల్ వాచర్స్, ఇంకా లక్కీ రాయల్ వాచర్స్, మళ్ళీ స్కార్స్ క్రియేట్స్, అండ్ అలాగే సర్బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకు 18th తారీఖు వరకు అయితే, అంటే 18వ తారీఖు వరకు అయితే ఇవన్నీ ఫ్రీగా అంటే ఫ్రీగా మనకు వచ్చేస్తుంటాయి గైస్. మన గేమ్స్ ఒక 40 ఆటలు సిఎస్ కానీ బిఆర్ ర్యాంకుడు కానీ ఆడుతూ ఉంటే మనకైతే వస్తుంటాయి అనమాట. సింపుల్గా అంటే సింపుల్గా గేమ్స్ ఆడుతుంటే వస్తుంది, పెద్ద ఇబ్బంది అయితే ఏమి కాదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకైతే దీన్ని పట్టుకొని మీరు రీజన్ ఎలా చెప్తున్నాం అంటే మనకైతే ఈ 19న మనకైతే అంటే ఒక 1 వీక్ అయితే తేడా అయితే ఉందన్నమాట. మనకైతే 1 వీక్ 10 డేస్ అయితే మనకు తేడా అయితే ఉంది. 10 డేస్ 11 డేస్ ఆ విధంగా 2 వీక్స్ మోర్ దెన్ 2 వీక్స్ అనమాట. సో అంతలోపు మనకైతే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనకు ఆ రోజు అనమాట వినాయక చవితి అనమాట, వినాయకమయ్య పండుగ అనమాట మనకైతే. సో ఆ రోజే మ్యాక్సిమం ఆ రోజు తెచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లేదంటే అది దాటిపోయిందంటే దాంట్లో నాకు తెలిసినందుకు 90% దాంట్లోనే 19 తెచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక హింట్ అయితే ఇచ్చాడనమాట ఫ్రీ ఫైర్ వాడే. ఎక్కడంటే మనకు సెప్టెంబర్ 18 వరకు మనకైతే ఇక్కడ ఫ్రీ రివార్డ్స్ అయితే ఇచ్చాడనమాట. సో చూసుకోవచ్చు ఫ్యాక్ట్ టు విక్టరీ అని మనకైతే. సో ఇది అయిపోయిన తర్వాత మనకు వాడే లాంచ్ ఇస్తున్నాడండి, అంటే అన్ని రోజులు పడుతుందని మనకైతే చెప్తున్నాను అనమాట వాడే. సో మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో ఆ విధంగా మనకైతే తీసుకురావడం జరుగుతుందన్న ఫ్రీ ఫైర్ ఇండియా అనేది. సో 19th అనమాట. లేదంటే 19th తీసుకురాకపోతే మనకైతే ఫ్యూ మోర్ వీక్స్ అన్నాడు కదా, ఫ్యూ వీక్స్ అని మనకైతే అంటే కొన్ని వారాలు అనమాట. అంటే కొన్ని వారాలు అంటే 1, 2 లేదా 3 అయితే వస్తాయన్నమాట. సో 2 వారాలు అంటే మ్యాక్సిమం ఇదే ఉంటుందన్నమాట డేట్ వచ్చేసరికి. లేకపోతే మనకైతే ఈ మంత్ ఎండింగ్లో ఒక 28 కానీ 29 కానీ. సో మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో మనకి ఇది కూడా సేమ్ సలార్ టైప్లో అయితే అయిపోయింది. మొత్తం హైప్ ఎక్కిచ్చేసి మనకైతే 28 మనకి పెండింగ్ వర్క్ ఉందని మళ్ళీ ఏదో గ్రాఫిక్స్ సంబంధించి మనకైతే అదేసరికి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో సేమ్ ఇదే అనమాట, సేమ్ ఇది కూడా ఇంతే అనమాట. మనకు హైప్ ఎక్కిచ్చేసి సెప్టెంబర్ 5న తీసుకొస్తామని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ నెట్వర్క్ యూజ్ చేసి సంథింగ్ సర్వర్ బిజీ ఎక్కువ ప్రీ రిజిస్టర్ చేసుకోవడం, దాని ద్వారా మనకైతే ఇంకా ఎక్కువ జరిగిపోయింది అనమాట. మనకైతే ఇది కూడా పోస్ట్ పోన్ అయితే అయిపోయింది అనమాట. ఇది కూడా మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియా అనేది. సో ఈ విధంగా అనమాట. సో కొన్ని నెట్వర్క్ ఇది కూడా మనకైతే మొత్తం పెండింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మళ్ళీ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా మనకైతే 19 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న. అండ్ అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే మనకైతే 19 ప్లస్ మనకైతే ఒక అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల 28 కానీ ఏదైనా మంచి డేట్ చేసి వాళ్ళైతే లాంచింగ్ ట్రై చేస్తారనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మీరు ఏం చేస్తారంటే చెక్ చేస్తున్నారనమాట ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, మీరైతే యూట్యూబ్ ఛానల్, మన ఫ్రీ ఫైర్ ఇండియా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా, అది కూడా ఒకసారి చెక్ చేస్తుండండి. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. ఎందుకంటే మీరు ఒకవేళ దాంట్లో చెక్ చేయకపోయినా మనకైతే మన ఛానల్లో మనమైతే అంటే త్వరగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అంటే అనౌన్స్మెంట్ రాగానే మీకు అయితే వీడియో చేస్తాను అనమాట. మీకు క్లియర్గా అండ్ క్లారిటీగా చెప్తాను ఎప్పుడు చేస్తున్నా ఏంటనేది. సో గైస్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఇదే అనమాట మనకైతే మెయిన్లీ డేట్ అయితే మనకైతే ఈ మంత్ ఎండింగ్ లోపల తీసుకొస్తాడు 20 లోపల. సో వినాయకమయ్య పండుగ సందర్భంగా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ కదా, బాగా జరుపుకుంటారు అనే ఉద్దేశంతో అదొకటి. మనకు ఫ్రీ ఫైర్ ఇండియా వస్తుంది, రీలా లాంచ్ అవుతుంది, అది కూడా ఒక ఫెస్టివల్ టైప్లో అయితే ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా అనమాట మనకైతే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో గైస్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. సో మీ ఐడియా ఏంటి అంటే మీకు తెలిసిన ఒక డేట్ సో మీరు చెప్పండి అనమాట. సో మీకు తెలిసిన డేట్ అయితే చెప్పండి, నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ రోజున వస్తే బాగుంటుంది మీకు తెలిసిన డేట్లో. సో ఒకవేళ మీరు అంచనా వేయండి ఏ డేట్లో వస్తుంది ఏంటనేది. సో గైస్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. ఓకేనా, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను ఓవరాల్గా. సో ఖచ్చితంగా వీడియో చేస్తాను. మరి మన ఛానల్లో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఖచ్చితంగా వీడియో ట్రై చేస్తాను అనమాట. సో గైస్ ఇదనమాట వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్మైలింగ్ అన్న, అండ్ బై బై ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్ గైస్.